కలియుగ దైవం అరసివిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథ సప్తమి వేడుకలు ఘనంగా జరిపించుటకొని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఈవో హరిసూర్య ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలా కాకుండా ఈ సంవత్సరం ఏర్పాట్లలో కొన్ని మార్పులు చేయడం జరిగిందని జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని మాస్కు శానిటైజర్ వాడాలని భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని రూట్ మ్యాప్ని మార్పు చేయడం జరిగింది. ఆ మార్పుని 37వ తారీఖు సాయంత్రం 4 గంటలకి శ్రీయుత కలెక్టర్ శ్రీకేష్ బి లాంటర్ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగే సమన్వయ సమావేశంలో రెవెన్యూ పోలీసు రవాణా శాఖల యొక్క అనుమతి తీసుకుని దాన్ని అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఆ రూట్ మ్యాప్ వచ్చే సోమవారం సాయంత్రం 4 గంటలకి విజయ అన్వేషణ మండపం ప్రాంగణంలో సమన్వయ సమావేశం వివిధ శాఖల మధ్య కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని జరపబడుతుంది. దీనికి సంబంధించి ప్రాథమికంగా ప్రతి ఏడాది మన శ్రీకాకుళం పట్టణ ప్రజలు జిల్లా ప్రజలు ఎంతో అందులో ఉన్నటువంటి దాతలు ఎంతోమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి తమ వంతు కృషిగా వారు ఉచితంగా అన్నప్రసాదం అలాగే మజ్జిగ వితరణ తమ యాత్రయంత్రం పట్టుకు సాయం చేసేటువంటి వాళ్ళు ప్లస్ అదేవిధంగా వివిధ ఆసుపత్రి యాజమాన్యాలు మెడికల్ క్యాంపులు పెట్టడం మొదలైన అన్ని అందరూ కూడా ఈ రోజున మీ ద్వారా సోమవారం సాయంత్రం 4 గంటలకి దేవాలయానికి ఆదరవాదం కోరుకుంటున్నాం. అంతేవిధంగా మీరు పాత్రికేయ సోదరులందరూ కూడా మేము మా శాఖ చేసేటువంటి ఈ కార్యక్రమంలో ఏమన్నా ఈ వారం రోజుల్లో మీరు ప్రతిరోజు అర్థం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎటువంటి రోడ్డు పట్ల ఏమైనా ఉంటే కనుక ఫోన్ చేసి కానీ పర్సనల్ గా చెప్పినా కానీ అది సెండ్ చేసుకుంటూ ఉంటాం. ఆ రోజున వచ్చేటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకి ఇబ్బంది కలగకుండా ఈ రోజు ఇంత ఈ రోజు వరకు తీసుకురావడానికి ఇరాగ్రహం చేయడానికి గల కారణం 37 వరకు కోవిడ్ నిబంధనలు అమల్లో ఉండటం రాత్రి కూడా కర్ఫ్యూ అమల్లో ఉండటం వల్ల యాక్చువల్గా కలెక్టర్ గారు కూడా 37వ తారీఖు సాయంత్రం 4 గంటలకి అప్పుడు డిసిషన్ మేకింగ్ బట్టి చేస్తామని చెప్పి ఆ రోజున 37వ తారీఖు సాయంత్రం ప్రకటన జరిగింది. ఏదేమైనప్పటికీ కోవిడ్ నిబంధనలు గట్టిగా ఉన్నప్పటికీ కూడా భౌతిక దూరం పాటిస్తూ వాళ్ళకి శానిటైజర్స్ సప్లై చేస్తూ మాస్కులతోనే ప్రవేశాలు కల్పించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నిబంధనలు ఎక్కడ ఉల్లంఘించకుండా ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తలుస్తుంది. ఎవరైతే సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారో దర్శించుకుంటారో అభిషేకించుకుంటారో వారికి ఉన్నది మనకి శాస్త్రం చెప్తుంది. అట్లాంటి రథసప్తమి ఈ 2022 మానసిక సప్తమి 8వ తారీఖు ఫిబ్రవరి 8వ తారీఖు పడింది. 7వ తారీఖు రాత్రి తెల్లవారు సంఖ్యలో 8:00 నుంచి ప్రారంభం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ సమయంలో స్వామివారికి అభిషేకం ప్రారంభం జరుగుతుంది. అభిషేక అనంతరం స్వామివారి సుమారు ఉదయం 7 గంటల వరకు 8వ తారీఖు ఉదయం 7 గంటల వరకు జరుగుతుంది అభిషేకం. అభిషేక కార్యక్రమం అయిన తర్వాత స్వామివారి నిద్రూప దర్శనం ఉంటుంది. అత్యంత సౌందర్యమైన విగ్రహం శాలిగ్రామతో మార్చబడిన విగ్రహం ఏడుగురాలను అనూరు రథసాలు కృషాపట్టిని ఛాయాసమైన సూర్యనారాయణ స్వామి వారు అట్లాగే మాటలు పెట్టిన ద్వారపాలకులు పైన సలకసలన మహర్షులు ఛత్రజామలు చేస్తూ స్వామి రెండు హస్తాలు రెండు పద్మాలు పట్టుకుని స్థానభంగంలో వైజయంతి రంగం నిలుచున్న సూర్యనారాయణ స్వామివారిని భక్తులు ఆ నిజరూప సందర్శనం చూడడానికి భక్తులను కూడా ఏకిస్తారు. అట్లాంటి స్వామి చూడడానికి సాయంకాలం 4 గంటల వరకు ఉంటుంది. 4 గంటల తర్వాత స్వామికి అలంకార సేవ ఉంటుంది. అలంకార సేవ సుమారు